అందరికీ నమస్కారం అండి. ఒకవేళ మీరు పార్ట్ టూ మిస్ అయితే కనుక పార్ట్ టూ చూసి ఈ పార్ట్ త్రీ చూడండి. మనమైతే పొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి పొల్లూరు గ్రామం మీదుగా ఏపీ జెన్కోకి సంబంధించిన హైడ్రో పవర్ ప్లాంట్ జల విద్యుత్ కేంద్రానికి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు హయ్యర్ అఫీషియల్ ఉంటే కనుక లోపలికి యాక్సెస్ ఉంటుంది, అంటే వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మనమైతే ఈ లోపలికి వెళ్ళి లోపల ఇన్ డీటెయిల్గా అసలు ఏముంది ఏంటి అనేది మీకు ఒకసారి వీడియోస్ చూపిస్తాను. కంప్లీట్గా చూపిపోయినా కొద్దో గొప్ప నేను చూపించగలిగింది నేను చూపిస్తాను. ఈ పక్కన కెనాల్ చూస్తున్నారు కదా, ఇదైతే సీలేరు నది అన్నమాట. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి అసలు ఏముంది, అసలు పవర్ జనరేటర్ ఎలా అవుతుంది, ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి మనతో పాటు ఉన్న వాళ్ళు చెప్తారు. ఓకే, వైట్ది వైట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. పైప్ లైన్ చూసాం కదా, అవునవును, పొల్లూరులో అక్కడ పైప్ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. పైపుల పక్కన పైప్ వస్తుంది చేసుకోవాలంటే ఇప్పుడు అవతల పక్క రెండు కన్స్ట్రక్షన్ జరుగుతుందా? లాస్ట్ ఇది ఆల్రెడీ ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వలన నేను కంప్లీట్గా ఈ ప్లాంట్కి సంబంధించిన ప్రతి విజువల్స్ అయితే చూపించలేదు. ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా నాలుగు అంతస్తులు కిందకైతే వెళ్ళామన్నమాట పైనుంచి. సో దాంట్లో చాలా ఈ యూనిట్కి సంబంధించి, పవర్ ప్లాంట్కి, జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి చాలా డీటెయిలింగ్గా ఇవి ఉన్నాయన్నమాట. ఈ థర్మల్ ఎలా అవుతుంది, ఎలక్ట్రికల్కి సంబంధించి ఒకసారి దీన్ని చూపిస్తాను రండి. నార్మల్ రొటేషన్ మ్యాగ్నెటిక్ పవర్ కాస్త ఎలక్ట్రికల్ పవర్ గా కన్వర్ట్ అవుతుంది. డైనమో సిస్టమ్ ఉంటాయి. అవునవును, డైనమో నుంచి మనకి పవర్ జనరేట్ అవుతుంది కదా అట్లాగే. ఓకే, ఇది దొంకరాయి పవర్ హౌస్. ఓకే, ఇక్కడ నుంచి ఒక 24 కిలోమీటర్లు కాలువ కట్టాం సార్. ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టాం, కెనాల్ అంటాం దాన్ని. అంటే మనకి ఇలా వాటర్ సీలేర్ దాంట్లో కలుస్తుంది. ఓకే, అలా మనకి వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే జనరేషన్ చేసుకుని మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 4x డ్యామ్ ఉంది కదా సార్, అవును, అక్కడ తెచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ స్టోర్ చేసుకుని ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా, అండర్ గ్రౌండ్ ద్వారా పైన నుయ్యి ఉంది కదా సార్, నుయ్యి ఉంది, అవును, అంటే ఈ కొండ కన్నా హైట్ లో ఉన్నాం ఉంటుంది. ఓకే, ఈ చెరువులోంచి మనం అండర్ గ్రౌండ్ దాకా ఇక్కడ వస్తుంది వాటర్. ఇప్పుడు 4x డ్యామ్ ఏదండి ఇది కదా? ఇది 4x డ్యామ్. ఇది 4x డ్యామ్, అది డొంకరాయి. అది డొంకరాయి, రేపు దానికి వెళ్తున్నాం. ఇక్కడ డొంకరాయి, ఇదేమో 4x, రేపు వెళ్ళేది అన్నమాట అది. సో ఇప్పుడు మనం అయితే ఈ యూనిట్ లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ యూనిట్ లో. సో ఈ వాటర్ అనేది మనం ప్యూరిఫై చేసి, అంటే మామూలు వాటర్ అట్టివి అవ్వకుండా సీలేదు. ఇప్పుడు ఇది హెలికాప్టర్ లో గీసారా? హెలికాప్టర్ లో చూసుకుని ఏరియా అంతా చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నాం సార్. మార్చ్ కన్ నుంచి మనకి సీలేరు నుంచి
డొంకరాయ్ డొంకరాయ్ నుంచి ఇది మోతిగూడ. ఇది లోయర్ సిలా సార్. ఇప్పుడు మనం ఏదైతే ఈ వాటర్ శబరిలో కలుస్తుంది, శబరి శబరి కోనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ఓకే గోదావరి మనకి. నెక్స్ట్ పార్ట్ 4 లో డొంకరాయ్ డ్యామ్ గురించి చెప్తానండి. అంటే అసలు ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు, అసలు ఈ మూలాలు సీలేర్ నది మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎటు నుంచి ప్రవహిస్తుంది, ఎవరెవరు విభజించుకుంటున్నారు ఈ వాటర్ అనేది ఇన్ డీటెయిల్గా చెప్తానండి, అలానే చూపిస్తాను కూడా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అలానే ఈ వీడియో ఎండ్ చేయడానికి కారణం ఏంటంటే దాన్ని డీటెయిల్గా చూపించాలి అన్నదే నా ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదే ఆంధ్ర బోర్డరు. ఇటు పక్క రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది ఒడిశా అన్నమాట. సో ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడతాను నెక్స్ట్ వెయిట్ ఫర్ ద పార్ట్ 4. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.